నమస్కారం. ఇప్పుడు మన మండలంలో పలు గ్రామాల్లో పర్యటించడం జరిగింది. గులాబీ రంగు పువ్వు ఉధృతి అన్నది గమనించడం జరిగింది. ఇది రైట్ టైం. రైతులందరూ అప్రమత్తమయ్యి ఒకసారి వాళ్ళ ర్యాండమ్గా వాళ్ళ చేన్లలో గుడ్డి పూలను గమనించవచ్చు ఉంటే, లేదంటే మన కాయలను కూడా తొలిచి చూస్తే ఇలా పింక్ బోల్ వర్మ్ డ్యామేజ్ అనేది కనిపించడం జరుగుతుంది. దీని నివారణకు ఇప్పుడు ఖచ్చితంగా మనము ల్యాండా సైహలోత్రిన్ అనే మందు వారియర్ అన్న పేరుతో దొరుకుతుంది. దాన్ని 200 లీటర్ల నీటిలో 200 ml కానీ, లేదంటే మనకు ఇమామెక్టిన్ బెంజోయేట్ 100 గ్రాములు, లేదంటే మనకు మన కొరాజిన్ ప్లస్ నువాన్ 660 ml ప్లస్, మనకు నువాన్ అయితే 200 ml. ఈ రకంగా ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు మనము గులాబీ రంగు అంటే ఆల్రెడీ వచ్చిన కాయ డ్యామేజ్ అయిన కాయని రికవర్ చేసుకోకపోయినప్పటికీ దాని యొక్క వృద్ధిని మనం ఆపిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా ఇప్పటికి కూడా మన ఎకరానికి కనీసం ఒక 8 మన లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్లయితే దాని ఉధృతిని కూడా మనం గమనించుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి మనము ఒక 2-3 రోజులలో ఒక 5 నుంచి 6 పురుగులు పడ్డట్లయితే, మనము ఈ అంతకన్నా ఎక్కువ పడ్డట్లయితే ఈ చెప్పిన మందులు మనం పిచికారీ చేసుకొని గులాబీ రంగు పురుగును అదుపులో పెట్టుకున్నట్లయితే మన నాణ్యమైన పత్తిని తీసుకునే అవకాశం ఉంటుంది.